नमस्ते, वेलकम टू माय चैनल। पचिमिर्ची कारं तो वंकाय कूर एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। अन्नंलोकी रोटीलोकी ई कर्री चाला बागुंटुंदी। नेनु 1/2 केजी पोडवु वंकायल्नि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि उप्पु नीळ्ळलो वेसि पेट्टुकुन्नानु। ई टैप वंकायलतोनैना ई कर्री चेसुकोवच्चुंडि। तयारी विधानं चूद्दाम। पैन लो 2 टेबल स्पून आयिल वेसि वेडि चेसुकोवालि। आयिल वेडिन तर्वात अन्नि कलिपिन पोपु दिनुसुलु 2 स्पून्लु वेसुकोनि अवि कोंचेम फ्रै अयिन तर्वात अंदुलो చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయితే సరిపోతుంది। ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు మీడియం సైజు ఒక టొమాటోను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇందులోనే 1/2 స్పూన్ పసుపు కూరగాయ ముక్కలకు సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి। వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 లేదా 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లం ముక్క, 7 లేదా 8 వెల్లుల్లి రెమ్మలు, 7 లేదా 8 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు। ఇంచ్ నువ్వులు 1 టేబుల్ స్పూన్, వంకాయ ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కనుక పచ్చిమిర్చి కారానికి సరిపడే ఉప్పును మాత్రమే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। వంకాయ ఇంకా టమాటా ముక్కలు 80% ఉడికాయి కదండి, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకొని కలుపుకోవాలి। పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూరలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 4 లేదా 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। 4 లేదా 5 నిమిషాలు ఉడికించుకుంటే వంకాయలు కూడా పూర్తిగా ఉడుకుతాయండి, అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా పచ్చివాసన పోతుంది। కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ తో కానీ రోటీస్ తో కానీ సర్వ్ చేసుకోవచ్చు। మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి। థాంక్స్ ఫర్ వాచింగ్।